హలో అండి, మల్టీ ఫుడ్స్కి స్వాగతం. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే పానీపూరి ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా, కొంచెం డిఫరెంట్గా ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కొత్తిమీర పుదీనా ఈక్వల్గా తీసుకోండి. ఒక చిన్న సైజు టమాటా తీసుకోండి. ఇదే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, ఇది వేస్తేనే చాలా బాగుంటుంది పానీ. కొంచెం చింతపండు, కొంచెం అల్లం తీసుకోండి, చాలా కొంచెం. కొంచెం వెల్లుల్లి, ఒక నిమ్మకాయ, పచ్చిమిరపకాయ, సాల్ట్, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, బ్లాక్ సాల్ట్ అండి, ఆలు. ఇవి బయట దొరుకుతాయండి, ఇవి పూరి రెడీమేడ్. ఆయిల్లో వేసేసుకొని ఎంచుకోవచ్చు మనం. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు మనం పుదీనా, కొత్తిమీర, టమోటా, కొంచెం జింజర్, గార్లిక్, ఈ పచ్చిమిరపకాయ ఇవన్నీ కలుపుకొని మిక్సీలో వేసుకుందామండి. చూడండి, ఇలా చేతులతో పట్టుకుంటే ఇంత వస్తుందండి. దాన్ని బట్టి మీరు, ఒకవేళ మీరు కొత్తిమీర దాన్ని పుదీనా తక్కువ వేసుకుంటే మాత్రం దీంట్లో టమాటాలు ఆఫ్ వేసుకుంటే, చిన్న టమాటా వేసుకోండి. కానీ టమాటా ఖచ్చితంగా వేయండి, అప్పుడే చాలా బాగుంటుందండి ఈ పానీ అనేది. మొత్తం ఇలా వేసేసి తర్వాత మిరపకాయ, తర్వాత అల్లం, వెల్లుల్లి. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి, ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. టమాటా మనం కట్ చేసి వేసేసుకుందాం. ఇప్పుడు నేను మిక్సీలో వేసేస్తాను. చూడండి, ఇలా మెత్తగా చేసుకోవాలి, చాలా అంటే చాలా మెత్తగా వేసుకోవాలి. మిక్సీలో చేసుకునేటప్పుడే కొంచెం ఎక్కువగా చేసుకోండి. చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే ముందు ఉప్పు, నిమ్మకాయ మాత్రం వేయొద్దండి, వేస్తే పాడైపోతుంది. ఇది ఇలాగే గిన ఫ్రిడ్జ్లో పెడితే 12-15 డేస్ ఉంటుందండి. మనకి ఎప్పుడైనా మళ్ళీ పానీపూరి 15 డేస్లో తినాలనిపిస్తే ఇన్స్టెంట్గా తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ పోసేసి నిమ్మకాయ, ఇంకా మిగతా ప్రాసెస్ అంతా వేసేసి మళ్ళీ మనం పానీపూరి తినొచ్చు. లేదంటే ఈ పేస్ట్ మనం పానీపూరి కాకుండా ఇంకా ఆలు బజ్జీ ఉంటుంది కదండి, బనానా బజ్జీ, పకోడీ, సమోసా, వీటిలన్నిటిలో డిప్ చేసుకొని తినేసేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్న తర్వాత లెమన్ అండ్ ఉప్పు కలుపుకొని మనం సమోసా డిప్ చేసుకొని తినండి. ఇది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. చూడండి, నేను ఆలు బాయిల్ చేసి పెట్టానండి. ఇది చాలా, ఇలా మెత్తగా చేసేసుకోండి ఆలుని, చేత్తోనే చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం జీరా పౌడర్, చాలా కొంచెం పించ్ చేస్తున్నానండి నేను, ఎందుకంటే ఒక చిన్న బేబీ పొటాటోస్ తీసుకున్నానండి, ఒక 5. మీరు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ తీసుకోండి, దాన్ని బట్టి మీరు ఇవన్నీ ఎక్కువ పెంచుకోండి వేసుకోవడం. ఇప్పుడు సాల్ట్, ఇప్పుడు ఆనియన్, చిల్లీ అండి ఇవి చాలా సన్నగా కట్ చేయండి, కొత్తిమీర, ఆనియన్ కూడా చాలా సన్నగా కట్ చేయండి. ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిపేయాలండి దీంట్లో. అలాగే ఇందాక మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, అది కొంచెం వేసేద్దాం. అలా వేస్తేనే చాలా బాగుంటుందండి. ఇదంతా బాగా కలిపేసుకుందాం. చూడండి, నేను మొత్తం కలిపేసాను. చాట్ మసాలా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి, నేను వేయట్లేదు. ఇప్పుడు మనం పానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను బ్లాక్ సాల్ట్ వేస్తున్నా అండి, చాలా కొంచెం వేసుకోండి, ఎక్కువ వద్దు. ఇది వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత జీరా పౌడర్, మీరు ఎంత నీళ్ళు కావాలంటే అంత తీసుకొని దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ చాలా కొంచెం వేసుకోండి, ఇష్టమైతేనే వేసుకోండి, లేకపోతే వద్దు. కొంచెం చింతపండు రసం వేస్తున్నానండి, అట్లే కొంచెం నిమ్మకాయ రసం, ఎంత పులుపు మీరు తినాలనుకుంటే అంత వేసుకోండి, అట్లే కొంచెం పెప్పర్ పౌడర్. చూడండి, ఈ పేస్ట్ తయారు చేశాను కదా, ఈ నీళ్ళల్లో మనం వేసేటప్పుడు మీకు ఎంత అయితే టేస్ట్ వస్తుందో దాన్ని బట్టి మీరు కలుపుకోండి వాటర్లో.
చూడండి ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది. దీన్ని వడకట్టాల్సిన అవసరం లేదు, ఇలాగే తినండి. వడకడితే అందుకోసం నేను చాలా అంటే చాలా మెత్తగా వేసేసాను. వడకడితే అస్సలు బాగుండదండి, ఇలాగే తింటేనే చాలా న్యాచురల్ కదండి. ఇది పుదీనా కొత్తిమీర ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను పూరి అది ఉంది కదండి పానీపూరి అది వేయించుతాను. చూడండి స్టవ్ పై నేను బాండి పెట్టి నూనె పోసానండి. ఇప్పుడు ఇది వేడైపోయింది, మరీ అంత వేడి అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ పూరి అనేది మాడిపోతుందండి. మీడియంగా ఆయిల్ వేడవనియండి, ఇప్పుడు వేసేద్దాం ఇది. అప్పుడే బాగా పొంగుతాయండి, లేకపోతే అసలు పొంగు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేసేయండి. ఇలా ఒత్తుకుంటూ వీటిని ఇలా ఫ్రై చేయండి. సార్ కదండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇంకింతేనండి, ఇలాగే ఏం చేయండి. చూసారు కదండి అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో పెట్టి స్టఫ్ చేసి చూపిస్తాను. చూడండి ఇది అంత హార్డ్గా ఏమి ఉండదండి. ఇలా పెట్టేసి చూడండి జస్ట్ ఇలా ముంచేసుకొని తినేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. నా వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.